हेलो फ्रेंड्स अंदर की नमस्कार भास्कर टेक तेलुगु चैनल की स्वागत फ्रेंड्स मंच वीडियो तो मे मुझे राव जी इकड़ चूस्ट कदा अंत इंडियन इलेक्ट्रिक कंपनी बेस्ट कंपनी अनेट प्यूर यूवी कंपनी नीचे वच्चिनटुवंटि प्लूटो 7G वेहिकल संबंधी ओनरशिप रिव्यू मैं यह चयोनाजु मन तो वेंकटरामन गारे मन तो आईन अड़क आये वेहिकल दादापू 20,000 किलोमीटर वरकू स्कूटर रन जरिए सो आईन अड़की पूर्ति विवरा मैं तेजकोबा वेहिकल संबंधी रेंज एंत कंफर्ट एला बैटरी चार्जिंग समय अंत अदे विधा इन मोड्स उवनी विवरल मैं तेजकोना आलस्य मैं वीडियो स्टार्ट लेट्स स्टार्ट मुझे वेंकटरमण गारु नमस्कार अंडी नमस्ते सर इप्पुडु मीरु ई कंपनी नुंचि ई वेहिकल तीसुकुन्नारु कदा प्यूर्यूवी कंपनी नुंचि अवुनंडि ई वेहिकल तीसुकुन्नप्पुडु कंपनी वारु मीकु अंदिंचिनटुवंटि रेंज अंटे एन्नि किलोमीटर्लु वेल्तुंदनि वाळ्ळु चेप्पडं जरिगिंदंडि నాకు నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏంటి బండి ఎంత అని అడిగానండి అడిగితే అని చెప్పారంటే 90,000 చెప్పారండి 90,000 చెప్తే తగ్గించాలండి అని 82,000 ఇచ్చారండి మనకి ఇచ్చిన తర్వాత మొత్తం ఎన్ని కిలోమీటర్లు వస్తుందని నేను అడిగాను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే 120 కిలోమీటర్లు వస్తుందండి 4 గంటలు ఛార్జింగ్ అని చెప్పారు చెప్తే మనకు ఇప్పుడు వచ్చేదల్లా కూడా 120 కిలోమీటర్లు కంపల్సరీ వస్తుందండి వస్తుందండి దాని అంటే మీరు ఓకే మీరు ఫిజికల్ గా ఇప్పుడు మీరు 20,000 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్ తిరిగారు కాబట్టి మీకు 120 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది వస్తుందండి 120 వస్తుందండి 120 వస్తుందండి అంటులో కొంత ఏంటంటే మనకే కొంత మూడు ఉంటాయండి ఇందులోను ఏంటంటే ఫస్ట్ లో పెడితే 20 వస్తుందండి అంటే 20 కిలోమీటర్ స్పీడ్ ఓకే అదే రెండులో పెడితే 40 వస్తుందండి మూడులో పెడితే మనకి 60 వస్తుందండి బండి మాత్రం బాణనే వస్తుందండి నేను నాకు కంఫర్టబుల్ అయ్యిందండి బండి కంఫర్టబుల్ ఆ నాకు మాత్రం బాణ ఉన్నదండి ఓకే తర్వాత ఈ వెహికల్ సంబంధించిన బ్యాటరీ మీకు పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందని వాళ్ళు చెప్పడం జరిగిందండి 4 గంటలు చెప్పారండి నేను రోజుగా 60 కిలోమీటర్లు తిరుగుతాను అరి తిరిగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం పెడతానండి 4 గంటలు ఛార్జర్ పచ్చంగా దానికి పచ్చంగా 4 గంటలు కేటాయించాలండి పచ్చంగాను కేటాయించితే 4 గంటలు ఎక్కేస్తుందండి ఎక్కితే ప్రతిదాని మాత్రం నా బాగానే ఉన్నదండి బండి ఓకే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పెట్రోల్ బైక్ కి పెట్రోల్ కొట్టించుకుంటాం ఈ స్కూటర్ కి అయితే మీకు బ్యాటరీ ఛార్జింగ్ బండి కాబట్టి మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్లు మీకు ఎంత మార్పు వచ్చిందండి ఓవరాల్ గా మీకు చూసుకున్నట్లయితే నెలకి కరెంట్ బిల్లు 100 రూపాయలు మనకి అవుతదండి మనకి దగ్గర దగ్గరి పెట్రోల్ కూడా జాలా కలిసి వస్తదండి అవునండి ఇదివరకు మీరు పెట్రోల్ బైక్ స్కూటర్ వాడారు మొత్తం మూడు బళ్ళు వాడాను నేను స్కూటీ వాడాను చేతక్ వాడాను వాడినండి కానీ మన నాకు బాగానే ఉన్నదండి బండి ఓవరాల్ గా మీకు మంత్కి 100 రూపాయలు అంటే మీకు ఛార్జ్ అయితే అవుతుందండి ఛార్జ్ అవుతుందండి నాకు మాత్రం కరెంట్ బిల్లు 100 రూపాయలు పెరిగిందండి ఇప్పుడు ఇన్నాళ్ళు 350 400 వచ్చేది 500 వచ్చిందండి ఇప్పుడు అవునండి బాగానే ఉన్నదండి అదే మీకు పెట్రోల్ బైక్ స్కూటర్ అయితే ఇంకా ఎక్కువ మరి చాలా అవుతుంది కదండి డైలీ 200 చూడండి 6,000 రూపాయలు అయిపోద్దండి మొత్తం పెట్రోల్ స్కూటర్ ఓవరాల్ గా మీకు ఆ విషయంలో బెస్ట్ మరి మాకు బెస్ట్ కదండి మరి డబ్బుల విషయంలో చాలా కలిసి వస్తుంది కదా సార్ ఇప్పుడు ఇదివరకు మీరు పెట్రోల్ స్కూటర్ యూస్ చేశారని చెప్పారు కదా సో ఆ వీక్లీ మీకు మంత్లీ 5,000-6,000 అయ్యింది అని చెప్తున్నారు కదా పెట్రోల్ ఛార్జ్ సో మీకు 20,000 కిలోమీటర్ల వరకు మీరు ఈ స్కూటర్ని అయితే యూస్ చేశారు ఇదివరకటి పెట్రోల్ స్కూటర్ కూడా మీరు 20,000 యూస్ చేసి ఉంటారు సో అప్పుడు మీకు 20,000కి ఎంత వచ్చేయిందండి ఈ వీక్లీకి ఎంత వచ్చేయిందండి మీకు ఇది నెలకి 6,000 రూపాయలు అవ్వేదండి ఇది నాకు పెట్రోల్ కు వచ్చేయగాను ఓకే ఇది మనకి నెలకి పచ్చేంగా ఎంత అవుతుందంటే 100 రూపాయలు అవుతుందండి మినిమం అవునండి దానికి దీనికి దగ్గర దగ్గర 5,000 రూపాయలు తేడా వస్తుందండి అంటే మంత్కి మీకు అదేండి అంతే కదండి నెలకి ఇది 6,000 అవుతే ఇది 100 రూపాయలు అవుతుందండి అలా సంవత్సరానికి ఎంత అవుతుందంటే దగ్గర దగ్గర 5,000 రూపాయల చొప్పున చూస్తే మనకి దగ్గర దగ్గర 60,000 రూపాయలు ఎంత అవుతాయండి మొత్తం దానికి దీనికి చాలా తేడా అండి ఎలక్ట్రికల్ ఈ బైక్ని దానికి సో మీకు మెయింటెనెన్స్ ఖర్చు పరంగా అయితే మీకు బెటర్ అంటారు ఖర్చు పరంగా బెటర్ అండి నాకు ఇప్పుడు వచ్చిన రిపేర్లు కూడా నా మట్టికి ఏమి రాలేదండి ఇప్పుడు ప్రతిదానికి రిపేర్లు రాలేదు ఓకే సార్ ఇప్పుడు ఈ కంపెనీ వారు మీకు ఇచ్చినటువంటి సర్వీసులు ఏంటండి మీకు మెయింటెనెన్స్ పరంగా ఎంత ఖర్చు అవుతుందని చెప్తారు కదా ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో చూస్తున్న వ్యూస్ కానీ ఈ వెహికల్ సంబంధించిన కొన్ని సందేహాలు అయితే ఉంటాయి ఖర్చు ఎక్కువైనా ఎక్కువైపోద్దేమో సర్వీస్ ఖర్చు అది ఎక్కువైపోద్దేమో ఆలోచిస్తూ ఉంటారు సో మీరు ఈ వెహికల్ 20,000 కిలోమీటర్లు తిరిగారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ పరంగా సర్వీసులు ఎన్ని ఇచ్చారు కంపెనీ వారు మీరు క్లియర్గా చెప్పండి కొంచెం నాకు సర్వీసులు 4 ఇచ్చారండి ఓకే 4 కూడా సిఎస్పిడి ఇచ్చారండి 4 కూడా మనకే బాగానే చేసి పెట్టారండి చూడక్కర్లేదు నాకు
ఇన్నాళ్ళు పెట్రోల్ బండి మొత్తం మూడు బళ్ళు మార్చానండి. దానికి నెలకు 6,000 రూపాయలు అయిపోయేదండి. దీనికైతే మనకి నెలకు 100 రూపాయలు అవుతుందండి ఈ ఎలక్ట్రికల్ బైక్. సర్వీస్ పరంగా కూడా ఫ్రీగా చేశారు. సర్వీస్ కూడా మనకి ఈ 4 సర్వీసులు కూడా ఫ్రీగానే చేశారండి. ఖర్చు అమౌంట్ 10 పైసలు తీసుకోలేదండి. బాగానే చేశారండి. ఇప్పుడు జనరల్గా మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంటారండి మీ జర్నీ రోజు? నేను 60 కిలోమీటర్లు తిరుగుతానండి. డైలీ 60-70 కిలోమీటర్లు తిరుగుతాను. అంటే మోస్ట్లీ మీకు 2 డేస్ వస్తుంది బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ స్విచ్ పెడితే 2 రోజులు వచ్చేస్తుందండి. 2 రోజులు వచ్చినాయి మాకు బాగానే ఉన్నదండి. జోకర్లు కూడా బాగానే ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ వెహికల్కి ఏమైనా సమస్య వస్తే కంపెనీ వారు రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే మీకు సరిగ్గా సర్వీస్ చేస్తున్నారా? నేను వెళ్ళేటప్పుడల్లాగా మాత్రం సర్వీస్ మాత్రం వెంటనే ఇలా బండి ఇలాగా మనం పట్టుకెళ్ళగానే సర్వీస్ చేసి బాగానే ఇస్తున్నారండి. సర్వీస్ విషయంలో చూడక్కర్లేదండి, వాళ్ళు బాగానే చేస్తున్నారండి సర్వీస్. అక్కడ వ్యక్తులు కూడా మీతో బాగానే రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు కూడా మన వెళ్తులకి కొంత బాగానే చెప్తున్నారండి. ప్రతి దానికి సమాధానం బాగానే చెప్తున్నారు. ముందర మాకు కావాల్సింది ఏంటంటే బండి కాదండి, ముందర సర్వీస్ కావాలి మనకి. మెయిన్ పాయింట్ అదండి. ఇప్పుడు మీరు 20,000 కిలోమీటర్లు తిరిగారు కదా, ఈ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ కొలీగ్స్ కానీ ఈ స్కూటర్ తీసుకోవాలంటే మీరు సజెస్ట్ చేస్తారా? నేను నా బండి తీసుకున్న తర్వాత నేను మా వాళ్ళు చాలామంది అడిగారండి. అడిగితే 22 బళ్ళు తీయించాను మొత్తం. నడుగుతుల్లో వచ్చాను 20-15 బళ్ళు తీయించాను చూడండి. బయట వెళ్ళి మొత్తం ఒక 6 బళ్ళు 7 బళ్ళు ఈ బండిని చూసి ప్రతి ఇలా బండి రాగానే నాకు ఎక్కడ తీసావు ఏంటి ఇవన్నీ అడిగితే పలానా సెంటర్ ప్రకారం అక్కడికి వెళ్ళండి బాగానే ఉంటుంది అని చెప్తే వాళ్ళు కూడా మనకి బాగానే చేసి పెట్టారండి. సో మీ ఫ్రెండ్స్కి చాలామంది సజెస్ట్ చేశారు? సర్వీస్ చేశాను సార్. ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించి మీకు అంటే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ బాగానే ఉందండి? ఇవి వెహికల్ సంబంధించి ఏ స్పేర్ పార్ట్ పోయినా మాత్రం వాళ్ళు వెంటనే వేస్తున్నారండి. 2-3 రోజుల్లో వేసేస్తున్నారు వాళ్ళ దగ్గర, లేకపోతే తెస్తున్నారులేండి, తెచ్చి వేసేస్తున్నారు. సర్వీస్ పరంగా మీకు స్పేర్ పార్ట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు? ఏం ప్రాబ్లం లేదు. సర్వీస్ పరంగా కానీ దేనికైనా ప్రాబ్లం లేదండి ప్రస్తుతానికి. స్పేర్ పార్ట్లు బాగానే ఉన్నాయండి. అన్నీ కూడా ఏంటంటే మనకు అనుకూలంగానే చేస్తున్నారండి. కస్టమర్స్ వెళ్తుల్లోకి మాత్రం కొంత అత్యధిగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ సార్, ఇప్పుడు మీకు ముందు మీరు వింటర్లో కూడా అంటే వర్షాకాలంలో కూడా శీతాకాలంలో కూడా యూజ్ చేశారు బండి. సో వర్షాకాలంలో మీరు బండి డ్రైవ్ చేసినప్పుడు బ్యాటరీ డ్రై అయిపోవడం లేదంటే బ్యాటరీ డౌన్ అయిపోవడం అటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? నాకు తీసిన తర్వాత వానాకాలాన్ని కూడా నేను ఏంటంటే ఎంత లోతు నేను లోతు నీటిలోని కూడా నేను బ్యాటరీ కరెంటు బండి అని చూడలేదు. మామూలుగానే తొక్కిసిపోయింది అసలు. చాలా గోతుల్లోని మామూలుగా రోడ్డు మీద చాలా రఫ్గా తీస్తున్నాను బండి. ఈ నాకు సంవత్సరం మీద 2 నెలలు అవుతుందండి, 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలలు కూడా నేను చాలా రఫ్గా తోలేను బండి. ఈ 20,000 ఎక్స్పీరియన్స్లో మీకు బ్రేకింగ్ సమస్యలు ఏమైనా వచ్చాయండి? లేదండి, రాలేదు. బ్రేకు సమస్య కానీ నా బండికి ఏమి రాలేదండి ప్రస్తుతానికి. నా బండికి ఏంటంటే చిన్న చిన్న మామూలుగా కామన్ అండి, అవి మాత్రం మనకి అన్నీ చేసేవారు కానీ ఉన్నాయి మాత్రం ఏమి రాలేదండి. ఇప్పుడు మీరు లాంగ్ జర్నీ ఏమైనా వెళ్ళారా ఇక్కడికి? లాంగ్ జగ్గంపేట వరకు వెళ్ళానండి. అంటే కాకినాడ టు జగ్గంపేట? నడుగుతురు టు జగ్గంపేట. సారీ, ఓకే. వెళ్తే నాకు రాత్రి ఛార్జింగ్ ఎడిసి వదిలిసిపోయి మళ్ళీ పొద్దున్న వెళ్ళి మళ్ళీ ఏదో గాను ఒత్తిలోకి ఛార్జింగ్ ఎంత 2-3 పాయింట్లు ఉండేది. మళ్ళీ అన్న పెట్టిస్తుంది. రైడింగ్ కంఫర్ట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు అసలు? మనకి రన్నింగ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ కంప్లైంట్ రాలేదు అసలు, రాలేదండి. సార్, నైట్ విజిబిలిటీ అంటే మీకు లైటింగ్ ఉంది కదా, ఆ హెడ్ ల్యాంప్ లైటింగ్ అనేది నైట్ టైం మీరు జర్నీ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం పేసేసారు? బాగానే ఉందండి. ఆ లైటింగ్ ఇష్యూలో మాత్రం మనం దానికి కూడా పర్లేదండి. లైటింగ్ ఏం ప్రాబ్లం లేదు? నాకు మాత్రం నా బండికి రిపేర్లు రాలేదండి ఇప్పటి వరకు. అది మరి 20 మంది సజెస్ట్ చేశారు. అదేనండి, ఉన్న బండి సంగతి నాకు తెలియదు. నా బండికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపేర్లు కానీ ఏవి లేవు. అదండి, వరలో మీకు మెయింటెనెన్స్ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ బ్రేకింగ్ పరంగా కానీ మీకు మ్యాక్సిమం ఈ వెహికల్ సంబంధించి ఏం ప్రాబ్లం రాలేదు? రాలేదండి, నాకు ప్రాబ్లం అనేది రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే నా వయసుకి తగ్గ బండి అవ్వింది అంతే. అవును, అది నేను చాలా వరకు బండి మీద ఎక్కువ నేను డబ్బులు వాడుతాను బండి. పోర్ట్లోకి వెళ్తానండి. పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంత వెనకాల కొంత లగేజీ కట్టుకుంటాం, ఇంకో మనిషిని ఎక్కించుకుంటాం పెడతానండి. పెడితే అప్పుడు కొంత ఏంటంటే 120 వచ్చింది, ఏం చేస్తుందంటే 100, 105 మనకి కన్ఫర్మ్ అండి చూడక్కర్లేదంటే కొంత 15 వరకు పవర్ తగ్గుద్ది. సార్, ఇప్పుడు 20,000 కిలోమీటర్లు మీ ఎక్స్పీరియన్స్లోని ఈ వెహికల్ మీరు బాగా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఈ వెహికల్ కొనాలనుకుంటే మాత్రం మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే ఈ వీడియో చూస్తున్న వ్యూస్ కానీ వెహికల్ తీసుకోవాలి వద్దన్న దాని గురించి చెప్పమంటే మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? ఇది మాత్రం ఈ బండి ఎలక్ట్రికల్ బండి, కంపల్సరీగా ఈ బండి తీసుకొచ్చండి.
ఉన్న కంపెనీల గురించి ఏమీ నాకు తెలియగానండి. ఈ బండి మాత్రం నేను వాడాను కాబట్టి నేను తీసుకొచ్చా. నేను ఎవరికైనా నన్ను అడిగి ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మాత్రం నేను తీసుకోమని చెప్తానండి ప్రతి వాళ్ళకి కూడా. అంటే నాకు అనుకూలంగా ఉన్నదండి బండి, నాకు మాత్రం ఏంటంటే 120 రేంజ్లో ఉన్నది కాబట్టి పర్లేదండి తీసుకోమని చెప్తాను నేను కూడా. అదండి అదేనండి, ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగిపోయింది. అవునండి, దాని గురించి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళే మాత్రం జోడ మనుషులు మాత్రం వెళ్ళిపోవచ్చండి, దీని మీద చూడక్కర్లేదు. తీసుకోవడానికి అనుకూలంగా ఉన్న బండి ఇది. ఏంటంటే మనకి కూడా పెద్ద బిల్లు అవ్వదు, నెలకి 100 రూపాయలు అవుతుంది కరెంటు బిల్లు, లేదంటే 150 రూపాయలు అవుతుంది. కంపల్సరీగా బండి తీసుకొచ్చి నన్ను అడిగితే మాత్రం కంపల్సరీ తీసుకోమనే చెప్తానండి నా ప్రతి వాళ్ళకి కూడా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే ఎవరైతే చాలా బండి తీసుకున్నారు, తీసుకోమని ఇప్పుడు నన్ను ఎవరిని అడిగినా మాత్రం చెప్తానండి. విజయవాడ నుంచి ఫోన్ చేశారండి, ఈ బండి తీసుకొచ్చా తీసుకోకూడదని మీకు? మాకు ఓకే అండి. గుంటూరు నుంచి ఫోన్ చేశారు, తీసుకొచ్చామని నాకు 120 వస్తుంది అని ఆవిడికి చెప్పాను, ఆవిడికి చెప్పానండి. మళ్ళీ తీసుకున్న తర్వాత ఫోన్ చేశారు, తీసుకున్నామండి పర్లేదు బాగానే అనుకూలంగా ఉన్నదని చెప్పారండి. బాగానే ఉందండి తీసుకొచ్చు, ఇప్పుడు పెట్రోల్ రేట్లు బట్టి కంపల్సరీగా తీసుకొచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ ప్లూటో 7G వెహికల్ సంబంధించినటువంటి జెన్యున్ ఓనర్షిప్ అంటే వెంకటరమణ గారు మనకి పూర్తి వివరాలు అయితే అందించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధర పెరిగిపోతున్న సందర్భంలో ఈ వెహికల్ తీసుకోవడం ఎంత అవసరం అన్నది మనకి వెంకటరమణ గారు అయితే ఓపిక్గా మనకి సమాధానాలు అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు సార్ మీకు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.